जनाल तुरा ఇక్కడ నుంచి మినిమం ఒక 1 కిలోమీటర్ వరకు ఈ కాలు వెంబడి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ వెహికల్ అని పార్కింగ్ చేయాలి. ఇది మెయిన్ రోడ్డు. ఈ నుంచి ఒక 1 కిలోమీటర్ ఇట్లా నడుచుకుంటూ వెళ్తే మనకు ఆ వంక కనిపిస్తుంది, డైమండ్ హంటింగ్ చేసే ప్లేస్ కనిపిస్తుంది. అక్కడ చాలా మంది జనాలు గిట్ట కనిపిస్తారు. ఇదే వంక అనమాట, డైమండ్ అది. ఈ వంకలో చాలా మంది వెతుకుతున్నారు. ఈ దారి పోటీ ఇట్లా స్ట్రీట్ వెళ్తే అక్కడ ప్రజలు కనిపిస్తారు మనకు, డైమండ్లు వెతుకునే వాళ్ళు. నాకు స్టార్టింగ్లో ఈ వంకను చూసి ధమా ఖరాబ్ అయింది, ఎందుకంటే ఏడ చూసిన గుంటలు అవి ఉన్నాయి. ఇగో ఇదే ప్లేస్లో చాలామంది వెతుకుతారు అనమాట. కొంతమంది వ్యాపారస్తులు గిట్టంగా ఉన్నారు, వాళ్ళంతా చూస్తారు డైమండ్లు ఏమన్నా దొరికిన వాళ్ళ దగ్గర ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు అనమాట. ఇక్కడ పక్కన మనకి బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది, అవి గిట్ట మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇదైతే కింబర్లైట్ రాయి అనమాట. ఈ రాళ్ళలోనే ఎక్కువ దొరికడానికి ఛాయిస్లు ఉంటాయి. ఇంకా ఇక్కడనే అనమాట జనాలు అందరూ చూస్తున్నారు చూడండి. ఇంకా ఇక్కడ కనిపించే వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్లోనే అనమాట ఎక్కువ వరకు డైమండ్లు జమ అయ్యే ప్లేస్. ఎందుకంటే ఈ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో కనిపించేది మొత్తము పైకి వెళ్ళి వాటరు గుట్టలపై నుంచి ఇక్కడ వస్తాయి, వాటర్ అన్నీ ఇక్కడ జమ అవుతాయి అన్నమాట. అంటే ఇక్కడ ఒక పెద్ద గుయ్యలాగా అనమాట, ఒక కోరిలాగా ఏర్పడింది. దాదాపు ఒక 20 మీటర్ దగ్గర లోతు ఉండొచ్చు, ఇది 20-30 మీటర్ దగ్గర లోతు ఉండొచ్చు. అంటే గుట్టపైకి వెళ్ళి వచ్చిన డైమండ్స్ వాటర్లో కొట్టుకొని వచ్చినాయన్నీ ఆ కాల్వలో వచ్చి ఆగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చాలామంది జనాలు ఆ కాల్వలో దిగి పెట్టుకోవడం వల్ల కొంతమందికి దొరుకుతున్నాయి, కొంతమందికి ఈత వచ్చిన వాళ్ళు దాంట్లో దిగి దేలాడుతున్నారు. మట్టి తీసుకొచ్చే పద్ధతి గిటంగా ఉంది. కాకపోతే ఏమవుతుందంటే అక్కడ అంత రోజులకి వెళ్ళి మట్టి తీసుకురావడానికి ఇబ్బంది అయిపోతుంది, మధ్యలోనే మట్టి అంతా జారిపోతుంది అనమాట. ఆ వాటర్ మొత్తం తగ్గిపోతే ఆడ ఏమన్నా దొరకడానికి ఛాయిస్ ఉంటుంది. ఆ వాటర్ తగ్గాలంటే మినిమము 3 నెలల టైం పడుతుంది. 3 నెలల తర్వాత వస్తే అక్కడ వాటర్ తగ్గడానికి ఛాయిస్ ఉంటుంది. ఇక్కడనేమో వ్యాపారస్తులు డైమండ్లు కొనడానికి కొంతమంది వచ్చారు కదా, వాళ్ళు ఏమన్నా డైమండ్లు దొరికినాయా లేదా అని చెక్ చేస్తున్నారు అనమాట. ఇతను అయితే ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళు చాలా ఉన్నాయి, ఏడ చూసినా జనాలు తవ్విన ప్లేసే కనిపిస్తుంది. వెతకడం అయితే చాలా ఇబ్బంది. నాకు తెలిసినంత వరకు ఇక్కడ నంద్యాల రాకపోవడమే బెటరు. వాటర్ మొత్తం తగ్గినాక వచ్చే ఛాయిస్ ఉంటే దొరుకుతాయి. ఇంకోటి ఏంటంటే ఆ లోపల చాలామంది వస్తారు, వచ్చిన గిటంగా మనకు దొరకడం అనేది చాలా కష్టము. ఈ వ్యాపారస్తులు ఎవరితోటో డైమండ్లు కొనుక్కున్నాడంట, అవే మాకు తిరిగి రిటర్న్ చూపిస్తున్నాడు. వచ్చిన జనాలకు మొత్తం ఇవే చూపిస్తున్నాడు. కొంతమంది ఆశపడి గిటంగా అవే వజ్రాలని ఇవి దొరుకునాయని అనుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే నేను వచ్చిన కేసులో కొంతమందికి డైమండ్స్ దొరికినాయంట, నా కళ్ళతోటైతే నేను చూడలేదు, జస్ట్ ఇప్పుడే 1 గంట కింద దొరికినాయి అని చెప్పారు. అతను వెళ్ళిపోయింది అని గిట్టని చెప్పారు. ఇదంతవరకు వాస్తవం తెలియదు కానీ అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళ గిటంగా దొరికాదు, 30 లక్షలకి బేరం అడిగిండు, ఫోన్పే చేసిర్రు అది అని చెప్పారు గిటం ఒక అతను. నా కళ్ళ ముందరనే 30 లక్షలకి బేరం అయింది, ఫోన్పే గిటం చేసిండు అని చెప్పాడు. ఇక అది నేనైతే చూడలే కళ్ళతోటి. ఈ ప్రస్తుతానికి అయితే ఇక్కడ 2 ఉన్నాయి చూడండి, మీకు క్లియర్గా కొద్దిగా కనిపిస్తుందో లేదో తెలియదు. ఇతని చేతిలో కొంచెం జూమ్ కొట్టి చూపిస్తాను చూడండి. ఇవే అనమాట ఒరిజినల్ డైమండ్లు, 2 ఉన్నాయి అనమాట. అవి నేను చేతిలో పట్టుకొని చూసిన దాంట్లో కొద్దిగా పీసులు ఏమైందంటే కొంచెం ఒకటే 3 పీసులు తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక దాంట్లో మాత్రం ఒకటి అవుతుంది, ఒక దాంట్లో మాత్రం 3 పీసులు అవుతాయి. ఆ విషయం చాలామందికి తెలియదు. డైమండ్ల గురించి నాకు పూర్తి వివరాలు తెలుసు అనమాట, ఎందుకంటే నేను వర్క్ చేసినా కాబట్టి. ఒక పీస్లో 8 పీసులు అవుతాయి, దాంట్లో జీరం ఎంత ఉంది, కోటెడ్ ఎంత ఉంది, డైమండ్ ఎంత ఉంది, పాలిషింగ్ చేసేయడానికి ఉపయోగపడుతుందా లేదా అనేది అన్ని విషయాలు నాకు తెలుసు అనమాట. ఈ విషయం చాలామందికి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేను అడిగి పోయినాక, ఎందుకంటే మనం వచ్చింది ఒక పని మీద, మనము చేసేది ఒక పని, ఎందుకులే మనకని నేను అంత ఎక్స్ప్లెయిన్ చేసి జనాలకు చెప్పలేను. ఈ గ్యాంగ్ అంతా మాదే అనమాట, మేమంతా ఫోన్లో మాట్లాడుకొని యూట్యూబ్లో సబ్స్క్రైబర్లు వీళ్ళంతా ఒక విధాయన వల్ల మేమందరం ఒకతోటి కలుసుకున్నాము. మేము ప్రస్తుతానికి ఏడికి వెళ్తున్నామంటే ఒక
అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ అవతలకి బ్యాక్ సైడ్ వెళ్తున్నాం అన్నమాట మేము. ఇవన్నీ అవే వాటర్ అనమాట. ఇక్కడ నీళ్ళలో చేపలు గిటంగా ఉన్నాయి, వాటర్ బాగున్నాయి అన్నమాట. మేము పోయిన ప్లేస్లో వాటర్ బాగా ఉండడం వల్ల మాకు ఇబ్బంది చాలా అయిపోయింది, అందుకనే మేము రిటర్ను వచ్చేసినాము. సర్చ్ చేసినాము, చేసేంత వరకు అయితే సర్చ్ చేసినాము, కానీ మాకేం ప్రయోజనం లేకుండా పోయింది. అంతమందిలో మేము అంతమంది మేము సర్చ్ చేసినాము, జల్లడిగిటం పట్టినాము. ఇక్కడ చెట్లలో పాంగిటం కనిపిస్తుంది చూడండి, ఈ పాములు ఏరియా ఇదంతా పెద్ద ఫారెస్ట్ ఏరియానే. అయితే అంతమందిలో జల్లడి పట్టి అంత చేసినాక ఇటం అందులో నాకు ఒక్కనికే రెండు చూదుముక రాళ్ళు దొరికినాయి, అవి కొద్ది ఇంపార్టెంట్గా అనిపించినాయి. ఇక వాళ్ళందరికీటంగా ఫస్ట్ నీకే దొరికినాయి అని అన్నారు. కాకపోతే నాకు దొరికినాయి అయితే ఒరిజినల్ డైమండ్స్ కావు, వీలైతే అవి చూపిస్తాను నేను. చాలా చిన్నవి ఉన్నాయి, చిన్న సైజు ఉన్నాయి. వీళ్ళంతా చాలా కష్టపడుతున్నారు వాటర్లో. ఈ వాటర్లో ఎట్లా ఎతుకుతారో నాకే అర్థం కాలేదు, కానీ జనాలు మాత్రం పిచ్చిగా వచ్చి దేలాడుతారు. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి ఇక్కడ ఇదొక దారి గుడి అన్నమాట. ఇక్కడ పైకి వెళ్ళి గుట్ట, ఇదంతా గుట్ట, మీ మధ్యలో ఉన్నది కాల్వ. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం గుట్టలాగా ఉంది, ఈ మధ్యలోనేమో కాల్వ ఉంది అన్నమాట. ఇవే కాల్వ మనం ఫస్ట్ స్టార్టింగ్లో చూసిన వాటర్ ఉన్నాయి కదా, ఆడికి వెళ్ళిపోతాయి అన్నమాట. మేము ఆనొచ్చి దాదాపు 4-5 kilometers వచ్చినాం ఈ ఏరియాకి, అంటే ఇంత లాంగ్ వచ్చినాం మేము అన్నమాట సర్చింగ్ ఇక్కడ ఏమన్నా చేద్దామని. ఈ నుంచి 4-5 kilometers తర్వాత మనం స్టార్టింగ్లో చూసినాం వాటర్ జనాలకి తగ్గ చాలామంది ఉన్నారు, ఆడిపోతాయి అన్నమాట ఈ వాటర్ అన్నీ. అట్లా ఇంకా ముందుకు వెళ్దామని ట్రై చేసినాం, కానీ మాకు ఇక వాటర్ ఎక్కువైనాయి, దారిగటంగా కొద్దిగా ఇబ్బంది ఉంది. చాలా పర్షన్లు వెళ్ళినాము, వీళ్ళకైతే చాలా కష్టాలు పడి వెళ్ళినాము. కొంతమంది అయితే దిగలేకపోయారు వాళ్ళ వల్ల గిట, కొంతమంది మేము రిటర్న్ రావాల్సి వచ్చింది. ఇది మళ్ళీ సెకండ్ డే వచ్చి చూసిన వీడియో అన్నమాట ఇది, టెంపుల్ దగ్గరికి. ఇప్పుడు ఇందాక చూపించింది టెంపుల్ అవతలకు పోయి తీసిన వీడియో అన్నమాట ఇది. ఇదన్నమాట ఇక్కడ ఉన్న పరిస్థితి, చూద్దామని మేము అనుకుంటున్నాము. వీడియో ఇటం లెంత్ ఎక్కువ అయిపోతుంది, వీలైతే మీకు ఇంకా కొంచెం షార్ట్ కట్లా చూపించడానికి ట్రై చేస్తా. ఏం సత్యంగా ఏం టైం అండి, అసలు ఏం అర్థమవుతలేదు. డైమండ్ ఒకసారి ఇంత దూరం ఎత్తుకుంటే ఇంకా జనాలు పిచ్చలాగా తిరుగుతారు అంట. ఈ లోపల ఎత్తుకాలంటే డైమండ్ ప్రసన్న గారు మళ్ళీ అయితే వింటున్నాం అక్కడికి. మనల్ని అయితే సత్యంగా మొదలుపెట్టారు అక్కడ ఎవరు ఇక్కడ ఎవరు చూస్తున్నారు ఇంకెవరు బాగానే వస్తాను కదా అక్కడ అయితే దాకలేనుగా. మీరు ఒకటి ఇచ్చాను మరి వేట ముగిసింది, అందరం బ్యాగులు చదివినాం వెళ్ళిపోతున్నాం బాయ్. అంతా గెలికినాం కానీ ఇక్కడ ఏం కనిపించలేవు, పెద్ద గిటం తేలాడుతుంది. ఏం ట్రై చేసినాం గిటం కాలే. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వీళ్ళంతా వేట కోసం వచ్చారు, వేట అయిపోయింది. ఎన్నో చెప్తున్నా వస్తాలా ఏమంటావు పెద్దనా? అదే అటు నుంచి వచ్చి ఈ కావాలంటే ఇటు పైకి వచ్చేయచ్చు. గుడి అక్కడ ఉంది, గుడి దగ్గర ఉద్రాలకి వెతుకుతారు. ఇక్కడ మొత్తానికి తెలిసింది ఏంటంటే ఉద్రాలు లేవు,
మార్నింగ్ చెప్తారు కానీ అది అయితే వాస్తవం కాదు. గుడి దగ్గర జనాలు తానే చెప్పుకుంటారు కానీ మధురాలు అయితే తొక్కట్లేదు. అంటే ఇక్కడ ఇంతకుముందు పోసేవాళ్ళు ఆ తలంబ్రాలలాగా పోసేటివి కొండపైన వచ్చే జాలి కాలువలు పోసేవాళ్ళు. అదేవిధంగా వజ్రాలు చాలా మంది అని అన్నారు. అది ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్లో మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చాము. టెంపుల్ దగ్గర మళ్ళీ స్టార్టింగ్ ఏరియా ఏంటది ఇక్కడ వజ్రాల వేట అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చాము. ఇక్కడ రూమ్ రెంట్కి తీసుకున్నాము ఒకరోజు. అయితే ఈరోజు నైట్ ఎవరెవరికి ఏమేమి రాళ్ళు దొరికినాయి అనేది అన్నీ సెర్చ్ చేసి మీకు చూపిస్తాను. కొన్ని చూస్తూ ఉండండి నా వీడియో, నచ్చితే లైక్ చేయండి. ఇదే రూమ్ ఫ్యాను, పైన ఫ్యాను, బొమ్మ చేసి అంత బాగుంది. అదిగో తలుపు కనిపిస్తుంది కదా, తలుపు పగలగొట్టే ఇది కనపడలేదు. పగలగొట్టిన తర్వాత ఇది కనపడలేదు. ఇది డే టూ అన్నమాట. డే టూలో వచ్చినాము. ఇది నల్లమల ఫారెస్ట్ జంగల్ ఏరియా అన్నమాట. అక్కడ పర్మిషన్ తీసుకొని పైకి వెళ్దామని ట్రై చేసినాము. కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే వెహికల్ ఇక్కడ పెట్టొద్దు, యాక్చువల్గా మీరు ఇక్కడ సర్చింగ్ చేయడానికి వీలు కాదు, ఇక్కడ పులులు సింహాలు ఇవన్నీ తిరిగే ప్లేసుల్లో మీరు రావద్దు ఈ ఏరియాకి అని వాళ్ళు మనల్ని భయపట్టించారు. ఇంకోటి మీరు వెహికల్ ఎక్కడ పెట్టుకున్నా సరే మా ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మీ పైన చర్య తీసుకోవాల్సి వస్తుందని కొద్దిగా బెదిరించారు. అందుకని మేము ఇంకా వెనక ముందు ఆలోచన చేయకుండా ఆ నుంచి బయలుదేరినాము. ఇక చక్కగా మళ్ళా రిటర్ను వేరే కొండ ప్రదేశాలకు కొద్దిగా దూరం వెళ్ళాము. కానీ మాకు అక్కడ మళ్ళా సర్చింగ్ చేయడానికి వీలంతా కాలేదు. అయినా కొద్దిగా చూశాము ఇక్కడ గిట ఏమైనా సర్చింగ్ జరిగితే బాగుంటుందని. ఒక 3-4 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ దిగాము కాల్వలకి. మళ్ళీ దిగి మళ్ళీ ట్రై చేసినాము. ఇదంతా డే టూ అన్నమాట. ఇదే లాస్ట్ మాది సర్చింగ్ అన్నమాట. ఇంక ఈ నుంచి ఎట్లుంది అనేది ఇంక మీకు నెక్స్ట్ ఇంకో విలేజ్కి వెళ్తున్నాము. ఆ విలేజ్ గిటంగా ఎట్లా వీడియోలు వస్తాయనేది మీరు వెయిట్ చేసుకుంటూ చూడండి. ఇదంతా ఫారెస్ట్ ఏరియా. ఇక్కడ కొద్దిగా జంతువులు తిరిగిన ఆనవాళ్ళు గిట కనిపిస్తున్నాయి. చాలా వరకు అయితే సర్చింగ్ ఏమో కానీ భయం ఎక్కువ మొదలైంది. భయం భయంతో మేము సర్చింగ్ చేయడం స్టార్ట్ చేసినాం అన్నమాట. ఇదంతా కాల్వనే స్టార్టింగ్ కాల్వ. ఇది కాకపోతే మనము అవతల సైడ్కి వెళ్ళి వచ్చినాం. ఇది సెకండ్ కాల్వ. ఇది పాయలు, కాల్వలలో పాయలు ఉంటాయి కదా, ఇది సెకండ్ కాల్వ. ఇది జర చిన్న కాల్వ అన్నమాట. ఇది ఎక్కి దిగితే కొద్దిగా పెద్ద కాల్వ వస్తుంది అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న సమాచారం. ఇక్కడ నుంచి అయితే స్టార్టింగ్ వీడియో ఇది. ఈ నుంచి రావాలని చెప్పాను కదా, ఈ ఏరియా నుంచి ఇట్లా వస్తే మనకి లోపలికి వంక దొరుకుతుంది. ఆ వంకలకి వెళ్ళి పోవాలి. వెహికల్ లాస్ట్ ఇక్కడ వరకే పార్కింగ్ చేయడానికి వీలైతాయి. ఇంకా ఇంతకంటే ఎక్కువ దూరం రాలేవు. వెహికల్ ఇక్కడ పార్కింగ్ చేసి ముందుకు నడుచుకుంటే వెళ్తే మనకు వీలైతే. ఇప్పుడు బస్సు వెళ్ళేది కదా, ఆ బస్సులు ఇలాంటి బస్సులలో రావచ్చు. ఆ బస్సు మహానందికి వెళ్ళి వస్తుంది అన్నమాట. మహానంది నుంచి ఇప్పుడు నంద్యాల వెళ్తుంది ఆ బస్సు. ఇప్పుడు మనం ఏం చేసినామంటే నంద్యాల సైడ్ నుంచి మహానంది సైడ్కి వచ్చినాం అన్నమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు సమాచారం చెప్పడం కోసం ఈ వీడియో చేశాను.
వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదే అన్నమాట మనం స్టార్టింగ్ చెప్పిన వీడియో. ఇది డే 2లో, ఇది మళ్ళీ స్టార్టింగ్లో చూపించాను కదా, ఇది డే 2లో. ఈ వంకలో వెళ్తే మనకు డైమండ్లు దొరికడానికి ఛాన్స్ ఉంటుంది. అక్కడ కనిపించే కొండలకి మేము వెళ్ళినాము. ఇందాక స్టార్టింగ్ కారు చూపించాం కదా, అక్కడ కొండలు ఉన్నాయి కదా, ఆ కొండల పైకి వెళ్ళడానికి ట్రై చేసినాం కానీ పర్మిషన్ ఇవ్వలేదు. ఆ కొండల మధ్యలోకి వెళ్ళే వాటర్ అన్నీ ఇక్కడ వస్తున్నాయి అన్నమాట. అది మెయిన్ విషయం చెప్పాల్సింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కోతులు మాత్రం బాగున్నాయి అబ్బాయి ఇక్కడ, ఎందుకంటే మనం ఏ వస్తువు తెచ్చుకున్నా సరే మరీ మన దగ్గర కురుకొచ్చి మరీ కోతులు ఆ వస్తువులను గుంజుకోవడ పోవడానికి ట్రై చేస్తాయి. ఎంత వీలైతే అంతవరకు మీరు చేతుల్లో పట్టుకొని, అవసరమైతే ఒక కర్ర చేతిలో పట్టుకొని, కర్ర ఉంటాయి రావు దగ్గరికి, చేతిలో పట్టుకుంటే చాలు వచ్చి గుంజుకొని వెళ్తూనే ఉంటాయి. అవి వాటర్ బాటిల్ ఉన్నా సరే గుంజుకొని వెళ్తూనే ఉంటాయి. అసలు వాటి వల్ల చాలా డిస్టర్బెన్స్ అయిపోతుంది. అవి సామాన్లు మన బ్యాగులు ఉన్నాయి కదా, బ్యాగులు జిబ్బులు ఓపెన్ చేసి మరి మనం తెచ్చుకున్న ఫుడ్ కానీ ఏమన్నా ఇంకా పనులు కానీ ఏమన్నా ఉంటే ఎత్తుకొని వెళ్తున్నాయి. అంటే ఇక్కడ అరటి తోటలు బాగున్నాయి, చుట్టుపక్కల మొత్తం అరటి తోటలే ఉన్నాయి. కోతులకు మాత్రం తిండికి కుదువే లేదు, మొత్తం తిండి దొరుకుతుంది కోతులకి. అయినా కూడా చాలామంది అరటి పనులు తీసుకొచ్చి ఇదే అన్నమాట. ఇది కింబర్లైట్కు సంబంధించిన రాగి ఇది మొత్తమా, చూడండి ఎట్లుందా, లావాకు సంబంధించిన రాక్ అన్నమాట. మీరు అనుకుంటారు వీడియోని చూసి వీళ్ళల్లో వెతికితే దొరుకుతాయి కదా అని చాలామంది అనుకుంటారు, కానీ ఆల్రెడీ మేము గిట్ట మ్యాక్సిమం 99% ట్రై చేసినాం దీంట్లో గిట్టంగా. ఇక మాతోటి కాకనే వదిలేసి సపోర్ట్ చేయకుండా ఉన్నాం. నేను ఒక్కననే కాదు, చాలామంది వచ్చిన వాళ్ళు గిట్ట చాలామంది ట్రై చేసారు. ఇది మీ ఇవన్నీ కొట్టిన రాళ్ళే. ఇక మెయిన్ రీజన్ ఏంటంటే ఇది సిమెంట్ కంటే చాలా గట్టిగా ఉంది. ఈ విషయం చాలామందికి తెలియదు, వీడియో చూసిన వాళ్ళు ఈజీగా వలుగుతుంది అనుకుంటారు, కానీ సిమెంట్ కంటే చాలా గట్టిగా ఉంది. కొట్టి కొట్టి చేతులే పోతున్నాయి తప్ప ఇవి గిట్టం సరిగ్గా పలుగుతలేవు. చాలా రిస్క్ ఎక్కువ ఉంది అయినా అవి వలగడం గిట్ట, అందుకని చాలామంది దాన్ని తవ్వలేక వదిలేసారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది అది, తవ్వి 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 చిన్న చేసారు తప్ప రెండు మూడు రాళ్ళు కొట్టేలాగా కలిసిపోతారు, దాన్ని బట్టి వదిలేసి వెళ్ళిపోతారు. ఇది కింబర్లైట్ రాకే అన్నమాట, కానీ చాలా కష్టం పగలగొట్టడం. పెద్ద పెద్ద గడపారలు, సుత్తెలు, గన్నులు అలాంటివి అయితేనే ఇక్కడ పనిచేస్తాయి. మెయిన్ ఇంకొకటి ఏంటంటే డ్రిల్లింగ్ లాంటిది అయితే ఇంకోటి పనిచేస్తుంది. సిమెంట్ లాగా గట్టిగా అయిపోయింది, మనం కాంక్రీట్ చేసిన సిమెంట్ ఎట్లుంటుందో ఆ విధంగా గట్టిగా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్.